ఈ పల్లటూరు పచ్చగా కళకళలాడుతూ బలే అందంగా ఉంది కదా ఈ అందమైన ప్రశాంతమైన పల్లటూరులోనే నేను పుట్టాను నా పేరు ఏ వైష్ణవి జాగర్తమ్మా నా తెలుసులే అరే ఏంటమ్మా मुगर फस्ट क्लास कल सारी 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 कल तिगे లోకల్ గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్ 8 తిక్కుమాల స్కూల్ ఆ తర్వాత అమలాపురంలో ఉన్న ఉమెన్స్ కాలేజ్ నిన్న మా నాన్న చూడడానికి ఒక డాక్టర్ చడే స్టైల్ గా కళ్ళ జోడు కళ్ళల్లో మెరుపు కత్తిలో ఉన్నాడు కళ్ళ జోడు పెట్టుకున్నాడు అంటున్నా మరి అతను కళ్ళల్లో కనిపించాయి ఉండుండుండు మా కర్మ మేము అసలు కో ఎడ్యుకేషన్ లోనే చదవలేకపోయాం అందులోనూ మా ప్రిన్స్ ఉంది బా తొందరగా ఇవరా ఎట్లా ఉండక తొందరగా తీసుకోవే గాడిదలారా ఎక్కడ చేస్తున్నారే క్లాస్ జరుగుతుంటే క్లాస్ కలండి ఎప్పుడైనా పక్క ఊరి కాలేజ్ కురాలు సైట్ కొడదామని మా కాలేజ్ వైపు వస్తారు అలా వచ్చారో అయిపోయారే मुगर कल सब जीवित पेलू चेसकटे अभी लव मेजे अट्ठेक मंत्री कुर्रासम वतक मोदी अट चूप मीसमेगा मीसमेदे अंदर యుద్ధమే జరిగింది ఎవరూ ఒప్పుకునేట్టు కనపడలేదు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాం వాళ్ళు ఇష్టపడ్డ వాళ్ళతోనే పెళ్లి జరిగింది వైష్ణవి ఈ విషయం మా బాబుతో చెప్పి నాకే ఆ అదృష్టం లేదు సత్యవతి వైష్ణవికి ఆవదాల వాళ్ళ నుంచి మంచి సంబంధం వచ్చింది కాయం చేద్దామా ఒరి సుబ్బయ్య దీని వయసులో నాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటావు ఆ కోటికి తొందరగా మూడుమూడు వేయించేసేయి ముసలి నిన్ను చంపేస్తాను ముక్కు మాదలిని వాణ్ణి ఎలా పెళ్లి చేసుకోవడం దేవుడా నాకు ఆ పరిస్థితి మాత్రం రానివ్వకని మొర పెట్టుకున్నాను అక్క 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 ఏంటి అక్క పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు వచ్చి నెలే పెళ్లి పోవే అక్క సిగ్గుపడుతుందా దేవుడు కూడా ఏవి చేయలేకపోయాడు అంతా అయిపోయింది ఎలా ఉంటాడు నా కాబోయే భర్త రే బావా
ఒక విషయం అర్థం చేస్తావా? అసలు పెళ్లికి ఫ్రెండ్స్ ఎందుకు వస్తారా? ఆ పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్ కి చల్లగా బీరో లేకపోతే మిలిటరీ బాటిల్ ఇప్పిస్తానని ఆస్తి వస్తారా? కానీ నువ్వు మాకు సింగిల్ టీ కూడా ఇప్పించకుండా నువ్వు అక్కడే బీర్ మీద బీర్ కొట్టేసి ఆ ఖాళీ బాటిల్ మాకిచ్చి బయటపడమంటావా? ఇది న్యాయమా? కోపం వచ్చారు అబ్బాయి బాగున్నాడు. నువ్వు వెతుకున్నా ఇలాంటి వాడు దొరికేవాడు కాదేమో. హీరోలా అవును. పంపిస్తున్నా దీంతో పాపం అబ్బాయి ఎన్ని తిప్పలు పడతాడు. శివే సర్వార్థ పోయింది. నా లైఫే క్లోజ్. సుబ్బయ్యా, నీ కూతురు అన్నానే బదులు నానుడి బియ్యం తిందా ఏంటి? అర్ధాంతరంగా ఈ వాన కొండ పోతగా పడుతోంది. అమ్మడిని చూసేస్తే పోలుసిగా ముడిచి బలచిన చేత చెయ్యేస్తే ఏకంగా వయ్యారాలు ఉయ్యాలల్లే వస్తా ఉంటే అందంగా ఈడు జోడు అత్తారింటికి వెళ్తా ఉంటే అందంగా ఈడు జోడు అత్తారింటికి వెళ్తా ఉంటే రాజా కి రాణి రో
ఇద్దరు పట్టడమే లేదు, అదిగో నాయుడి కొట్టు చాయి వీడి ఇప్పిస్తే బెచ్చు. రమణి భనయమలాపురపు అయ్యరు హోటలు హల్వా మాదిరి తడుగున వెళుకున చిన్న కర కులుకుల వచ్చే నచ్చే. అతడు భలే ఆపుదాన సాక్తరు పోసిన కక్కుల మాదిరి పరమాటే కుల పెడ పెడ పెడమని వచ్చే వచ్చే. మంచి భార్య దొరకడం పోయిన జన్మలో చేసుకున్న పుణ్యం అంటారు. భర్త విషయంలో కూడా అంతేనండి. లవ్ చేసి పెళ్లి చేసుకుంటేనే లైఫ్ బాగుంటుందనే నా ఫార్ములా ఇప్పుడు కనిపించకుండా ఎటో పారిపోయింది. ఎవరే పంది? నేను పందా, నువ్వే పందివి, ఆడ పందివి. ఏ సమస్య జ్ఞాపకం? తూ పంది, తన బా పంది, తన ఖాందాని పంది. చాలి కన్నకెళ్ళి మద్పురికి Thank you.
మార్నింగ్. అది వాళ్ళు ముందు లవ్ చేసుకున్నారు అందుకనే ఇప్పుడు గొడవ పడుతున్నారు. వీళ్ళు ముందు లవ్ చేసుకోలేదే అందుకే ఇప్పుడు లవ్ చేస్తూ తిరుగుతున్నారు. ఓ గాడ్, ఇట్స్ గెటింగ్ లేట్, ఐ హావ్ టు గో. యు టేక్ కేర్. ఓకే, ఐ విల్ టేక్ కేర్. సీ యు ఆన్ మండే. బై 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 బై. వైష్ణవి? Yes ma'am. ఏదైనా అర్జెంట్ పని ఉందా? కూర్చో. లేదు పర్లేదు మ్యామ్, చెప్పండి. ఈ రోజు సాయంత్రం మా అబ్బాయి బర్త్డే పార్టీ, నువ్వు నీ హీరోని పాపని తీసుకుని మా ఫ్లాట్కి వచ్చి. మ్యామ్, ఈరోజు సాటర్డే. ఓకే ఓకే మ్యామ్, బాయ్. హలో, నీ ముద్దు తీరేదాకా ఇంగ్లీష్ సినిమా కిస్సింగ్ సీన్ టైప్ లో. అయితే ఏం చెప్పంటావు? నీతో చెప్పినందుకు. हाँ बेबी, हमरा पूरा मैं पैदा और मैं ऐसी कौन बन रहा है? ये बना वे, ये बना वे, ये बना दीदी, ये बना दी. न्यू वामला पूरा लोग पुटी, अमेरिका लोग पुटी पेरी के नाते बिल्डअप इस तरह वाटा. हे, एंटी. नानी भाई सेंटा, मार्टली मार्टली. मनु अंतुनो, इनका हिंदी नेच को लेता है. ओसनी, तल्ती बे, ना किन्तु हिंदी. ए, अम्मडो, टाइम होता है चुडो. దీనేంటి చప్పరిస్తూ ఒక్క చుక్క తాగలా? ఒక్కసారి ఎత్తారంటే దెబ్బకి లేవాల్సిందే. డబుల్ మీనింగ్ లేదు. ఏందిలో లోకంలో ఉన్న అందరి పెళ్ళాలు నీలాగే ఉంటే ప్రాబ్లమ్స్ రావు కదా. అంతే, కోట అయిపోయింది. నా జాంపండు కదా, ఒకే ఒకటే మొండికైకు. లిఫ్ట్ లో ఫ్రీగా వస్తే చూసాను కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి పోయి. చూసి నేను కదా అమ్మ, నేను కదా కొట్టాలి. నువ్వు కొడుతా అంటే నేను కొడుతా అంటే నా బుజ్జు కదా. పోయి పోయి కొడుకు మొండుతుంది. ఫస్ట్ క్లాస్ గా చూసుకుంటున్నా, అలాగే
నేను కూడా నిన్ను బాగా చూసుకుంటాను అద్దెలో. నోదురు చెప్పు. నేను మా అమ్మతో ఉన్నప్పుడు కన్నా మా నాన్నతో ఉన్నప్పుడు కన్నా నీతో ఉంటున్నప్పుడు హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. చాలా I'm the happiest man in the world. అరవకు అర్ధ రాత్రి అచ్చట ఎవరికైనా సంతోషంగా ఉన్నప్పుడు కాపాడు తప్పు చేయాలనిపించదు. నేను సంతోషంగా ఉన్నానంటే నా చెట్టి నువ్వే కారణం. నా సంతోషాన్ని షేర్ చేసుకోబోతున్నా. ఎన్ని పంచాయతీలుగానే అట్టడంతో అన్నా చూడు, పిల్ల పాపలతో ఎంతమంది ఎండలో వెయిట్ చేస్తున్నారు. ఏమయ్యా పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా? ఆ తర్వాత పరంధామయ్య రాలేదు, రామసుబ్బయ్య రాలేదు, వాడు రాలేదు, వీడు రాలేదు అన్న మాటే నాకు వినపడకూడదు. నాకు ఇలాంటి పంచాయతీలు 190 ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనిషి వచ్చాడంటే టప్పని ఉపయోగించుకుని పంపించాలి. అర్థమైందా? రే పానికి మాల సన్నాసి చెప్పించేయరా. ఏయ్ ఎందుకు రచించుకుంటావు? ఎవరు మిస్ అవ్వకూడదనే నేను మాట అన్నట్రా మోదీ. ఎక్కువ మాట్లాడుతున్నా ఉండరా? నేను నీ ఒక్కడి కోసం ఇక్కడికి రాలేదురా, వీళ్ళందరి కోసం వచ్చా. ఏం నువ్వు మాట్లాడేది? తప్పకుండా కొంచెం లేట్ అయితే ప్రతి వాడు నోరు చేసుకుంటాడు. తప్పకుండి. అరే అది బాలింత నాకేం తెలుసా? ఏదో నడువు నైస్ గా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళి గిల్లాను. అంత మాత్రం మీరంతా పంచాయతీ పెట్టాలా? మీరు అసలు కడుపుకి అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా? ఉండండి ఉండండి, తొందరపడద్దు తొందరపడద్దు. ఇస్త్రీ చేసిందా? రెడీగా ఉందన్నా. నువ్వు ఏడవద్దు రాస్కెల్, నువ్వు ఏడిస్తే నాకు ఎంత అవమానం తెలుసా? సరేనాయా, ఏదో ఆ అమ్మాయిని నడువు లైట్ గా గిల్లేందుకు నేను మీ వాడిని అనుకుని నన్ను క్షమించేసేయండి. చేసిందంతా చేసి నేను మీవాడిని అంటావా? అన్నా ఏదో ఐరన్ బాడీ కాబట్టి ఇంతమంది కుమ్మిన తట్టుకోగలిగాను. ఇంకొకడైతే చచ్చూరుకునేవాడు. చూస్తూ నుంచున్నా మేమే తట్టుకోలేకపోయాం, మీరెలా తట్టుకున్నారన్నా? ఏయ్ బాగా నోటెడ్ అయిపోయావురా, ఈ సాగుతో శుభ్రంగా ఎలక్షన్ లో నిలబడొచ్చురా. అవునరా, వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు తనులు తిన్నాను రా, అదే సింపతితో వాళ్ళని నోట్లు అడుగుతాను, వాళ్ళు నన్ను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యే అయిపోతారు. మళ్ళీ పంచాయతీలో కలుద్దాం. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంట్రా భయపడకుండా రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పంచాయతీలకు వెళ్తున్నారు, కానీ మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు దొడ్డిగుమ్మ నుంచి వెళ్లాల్సిన కర్మ ఏంటి? అక్కడ మన లెవెల్ పడిపోట్లా? దానికి ఒక కారణం ఉందిరా, అటు ముందుకు వెళ్తే మేసాలడు మా మామ ఉన్నాడు, వాడు గోల్ ఎక్కువ అయిపోయింది. నేను స్ట్రైట్ గా లోపలికి వెళ్తుంటే మధ్య లోపల నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాను, దానికి మన కోపం వస్తుంది. దాంతో క్రిమినల్ గా ఆలోచిస్తావు, కాపురం చెడిపోద్ది. అవసరమా? మీ బుర్రే బుర్రన్న. అరే దేనికైనా ముందు చూపు, ముందు చూపు ఉండాలిరా, తెలుసుకో. మీరు ఎక్కడికి రా. నో 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 నో, మన ఫ్రెండ్షిప్ పంచాయతీ వరకే. లోపలికి వచ్చి మొహం కడుకొని టిఫిన్ చేసేంత సీన్ లేదు తెలుసా? వెళ్ళండి. వెంకట సారేనా, నీకు విషయం తెలుసా? విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? పోయా. అరే అరే అరే, విషయం చెప్తావు వస్తే నన్నే కొడతావు? బుద్ధి తక్కువ, బుద్ధి తక్కువ కొట్టారా? పోయా నేను చెప్పరా అన్నా కదరా, కొట్టి చెప్పరా, చెప్పపోతే టెన్షన్ తో చస్తాను రా. అరే ఇంత ముందులాగే అన్నాని మొదలు పెట్టరా. సరే చావు. ఏంటంటే అన్నా, మీ మావ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా, అవును, దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరు పెట్టాలనుకుంటున్నారన్నా? తెలుసు కదా, నీ పిల్లలకి నాన్ని, నీకు మొగుణ్ణి, మీ నాన్నకి పెద్దలుణ్ణి. ఈ మూడు పోస్టులకి న్యాయం చేకూర్చాలని నేను చేస్తుంటే ఏదో రైస్ మిల్ కి ఏం పేరు పెట్టాలని డిస్కషన్ చేస్తున్నారా? డిస్కషన్? అవును. అయితే ఏం చేయమంటారు? మొయ్ కొట్టాలంటే మొహం చెట్నీ అయిపోద్ది.
అరే ఈ కుటుంబం కోసం బయటికి వెళ్ళి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రైస్ మిల్ కి ఈ ఎక్కడ సమ్ పేరు పెట్టలేరే పెట్టలేరా మీరు ఏంటమ్మా గొడవ లేదు మాట్లాడుకుంటున్నా మావయ్య ఏంటి పైనుంచి పిలిస్తే భయపడతా అనుకున్నాడా మీసాలు పిలిస్తే మీ నాన్న బ్రహ్మనాడని ఫీలింగ్ మళ్ళీ ఏంటమ్మా అక్కడ మాట్లాడుకుంటున్నా మావయ్య మాటి మాటికి పిలిస్తే భయపడతా అనుకున్నాడా మెల్లిగా మాట్లాడండి ఏంటి మెల్లిగా మాట్లాడదు ఎందుకు మెల్లిగా అలా మాట్లాడండి మీ అందరిని కట్టకట్టి కుమ్మొలి పెడతాం జాగ్రత్త ఎలా కుమ్ముతారు ఇప్పుడు పంచాయతీలో మిమ్మల్ని కుమ్మేరే ఆ టైప్ లోన ఆ న్యూస్ కూడా వచ్చేసిందండి దగ్గరికి ఈ న్యూస్ మాత్రమే కాదు ఇంకో న్యూస్ కూడా వచ్చింది పిల్లలు ఇట్ రండిరా ఏంటమ్మా మీ నాన్నని ఎవరు ఎవరు కొట్టలేదు సురేష్ వాళ్ళనా ఇరాగల్ నాన్నమా వీళ్ళు పిల్లలు కాదు పిశాచాలు మీ పిల్లలు నీలాగే ఉంటారు నార్మై రైస్ పిల్లకి నా పేరు పెడతారా లేదా సమాధానం చెప్పు నిలబడి ఏంటమ్మా కింద గొడవ వెంటనే నీ గొడవ పెట్టాయా మాట్లాడుతుంది క్లియర్గా వినపడుతుంది కదా ఏంటమ్మా ఏంటమ్మాటో అన్ని నీకే చెప్పాలి మీసాలు పెంచేసుకోగానే అందరిని భయపెడతాడు చూడు నేను మీసాలు పెంచుకొని వస్తాను అయ్యో ఆ విషయంలో ఏదో బాగా చంపేస్తారేమో తీసుకోండి స్వామి ఏంటమ్మా అల్లుడు గారు ఏదో అరుస్తున్నారు నాయుడు గారు ఏంటి స్వామి వైష్ణవి భర్త ఎక్కడ పనిచేస్తుంటాడు బొంబాయిలో కార్ల కంపెనీలో పనిచేస్తున్నారు స్వామి ఎండి ఎండి మన చిన్నల్లుడు జాతకం కూడా చూపిద్దాం ఏ సామే ఇది మా చిన్నల్లుడు గారి జాతకం అండి నాయుడు గారు సామే వైష్ణవికి జాతకం చూపించాకే పెళ్లి చేశారుగా అవును స్వామి అలాగడిగారేంటి ఏం లేదు ఆయ్ జాతకం ప్రకారం మీ అల్లుడికి ఇద్దరు భార్యలు ఉండాలి ఏంటి సామే అంత మాట అనేసారు ఉన్న విషయం చెప్పాను అబ్బాయి చూడు చాలా స్మార్ట్గా అందంగా ఉన్నాడు కదా ఏ ఊరు వాడై ఉంటాడు మొహం చూస్తుంటే తెలియట్లే నాకు తెలిసి డెఫినెట్గా ఆంధ్రవాడే ఉంటాడు నేను అప్పుడప్పుడు చెప్తుంటానే నా కళ్ళు ఒక డ్రీమ్ బాయ్ వస్తాడని ఆ అబ్బాయి ఇతనేనే ఏయ్ స్టోరీ లద్దమ్మా ప్రామిస్ అయితే ఇంకా డిలే చేయకు వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయి ఫస్ట్ మీటింగ్లోనే అలా ప్రపోజ్ చేయమంటే ఎలా చెప్పు ఛాన్సే లేదు చూడు ఆ అబ్బాయిలకి ఈజీగా మంచి అమ్మాయిలు దొరుకుతారు కానీ మనకే ఎక్స్క్యూజ్ మీ ఇందక నుంచి మీ మాటలు వింటున్నాను నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా హలో మేమేం చేయాలో మాకు తెలుసు నువ్వింకా దేక్రే తను నీకన్నా చాలా అందంగా ఉంది టెడ్డీ బేర్లా ఉంది కేర్ఫుల్గా ఉండకపోతే అంతే ఇంతవరకు అతని లైఫ్లో ఏ అమ్మాయి లేకుండా ఉంటుందా అతన్ని చూసావా సరదాగా నవ్వుతూ ఎంత హ్యాపీగా ఉన్నాడో సో డెఫినెట్గా అతని లైఫ్లో ఏ అమ్మాయి ఉండదు चल चल जल्दी चल ये वो चले जाएगा यार जल्दी चल जल्दी चलो ना वो चल जाएगा वी हैव द क्लाइंट मीटिंग टुडे एवरीथिंग हैज टू बी रेडी प्लीज डू समथिंग ओके हाय आर यू तेलुगु या नी चेतन करा एनी प्रॉब्लम नीके प्रॉब्लम లేదు తానికే ప్రాబ్లం ఉండవే నికి వాట్ సర్ అడుగుతున్నారు కదా క్లియర్ గా చెప్పమ్మా చెప్పండి ఐ సారీ ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ నో ఇట్స్ ఓకే చెప్పండి I like you very much. So I love you. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలండి. అదేగా చెప్తావ్ చెప్పమ్మా. ఏయ్, ఇది ఇక్కడికి వచ్చింది. ఉస్కో లేకే జాయ్. లేదలే జాయ్. ఏయ్, చల్. ఏయ్, నేను నేను యాక్చువల్లీ మీకు హెల్ప్ చేయడానికి వచ్చా. హెల్పింగ్ యు. ఒక్కరిచు. ఏంటి? ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుందామా? నీ ఫ్రెండ్ అందంగానే ఉంది. పెళ్ళికి ఓకే అని చెప్పు. నాకు ఒక చిన్న ప్రాబ్లం చెప్పండి ఏ ప్రాబ్లం అయినా ఇప్పుడే సాల్వ్ చేసుకుందాం నాకు ఒకే ఒక్కసారి పెళ్ళయింది సో వాట్ దానికి డైవర్స్ ఇచ్చేసి నేను పెళ్లి చేసుకోండి ఏడి ఓకే 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 నాకు కూడా తనతో జీవితం బోర్ కొట్టేసింది తనకి డైవర్స్ ఇచ్చేద్దాంలే డైవర్స్ ఇచ్చు నీ పేరేంటి మళ్ళీ వచ్చామంటే
నాక జీవితం బోర్ కొట్టేసింది. అదే దాంతో చెప్తున్నా. నా మాట విను, ఊరికే తమాషకి. ఏ మనసు ఉంటనే ఆ మాట అంటావు. ఏంటి? కొబ్బా అడిగారని సరదాగా నేను. సరదాగా సరదాగా నేను డివోర్స్ ఇస్తావా? డివోర్స్ ఇస్తావా? డివోర్స్ ఇస్తావా? ఏ నా మాట విను. ఏ సరే గర్ల్స్ సరే సరే ప్లేట్ తోసేస్తాను. ఇంకో హీరోని ట్రై చేద్దాంలే. ఎంతైనా అమ్మాయిలు ఓవర్ కదూ. అప్పుడు అమ్మాయి నేను తెలుగు వాడినని అడిగారు. పడి చేస్తుంది. హలో ఆ చెప్పు రవి. స్వాతి ఇక్కడే దొరుకుతుంది, నేను వెళ్ళి కొనుక్కొస్తాను. లేదు లేదు చెప్పు. ఏమైంది? అయ్యో తర్వాత తర్వాత ఏముంది? ఆయన ఏం చేశారు మరి? ఆవిడకి 40 ఏళ్ళు ఉంటాయి కదా. ఎవరు అది మనిషి నిచ్చులు ఉంటా. European cars are the best in the world, and what we have done on the European model is something very fundamental. Now let's take a look at what we have done on the Indian models. As we see here, in the Indian model cars, we don't have enough stroke length for the piston, and hence the torque and the power is very normal for a normal RPM. Now what I'm going to do here is I'm going to increase the stroke length of the piston. See, as simple as that. Since I have increased the stroke length of the piston, the volumetric efficiency and the power automatically increases for the same normal RPM. Well, that's about it, gentlemen. Sir, what you have said may suit your European standards, and you don't seem to know about the Indian roads and Indian attitude towards driving. For that, we may have to increase the bore of the cylinder to get volumetric efficiency, torque and power for the same RPM. Was it you? Yes, sir. Who are you? In what capacity you say this to me? Sir, this is Gautam, one of our chief mechanics, sir. Mr. Ranganathan, I don't need any mechanic to make designs for my cars. You got it? And I mean mechanic. Just ask him to get out. Sir, sir, for your information, ithana manuru vade Vijayanagaram pakkana. So, sambandham matladadam antara? Baitiki pampandi, sir. Mechanic, know your limitations. Oka mechanic chepte venenta fools men kaadu. Just get out of here. A mechanic baitiki elthene nen start chestanu. I will continue. Sorry, gentlemen. सिक्योरिटी किसकी गाड़ी यार, निकालो यहां से. మెకానిక్ మెకానిక్ అని పిలవడం ఆపుతావా? మెకానిక్ ని మెకానిక్ అని పిలవగా డాక్టర్ ని పిలుస్తావా? సరే, ఇక మీదట అలా పిలవకు. నేను అలాగే పిలుస్తాను. మెకానిక్ 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 కొట్టరటే. మెకానిక్ పని చేస్తానని బ్రోకర్ పని చేయట్లేదు.
15 మినిట్స్ వెయిట్ చేయండి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. నేను ఇదిలో 2 mm ఇంక్రీస్ చేస్తాను, నువ్వు ఆల్టర్నేట్ ట్రై చేసి చూడు. స్కేలింగ్ కరెక్ట్గా ఉండాలి. యా థ్యాంక్స్ రే, ఆన్సర్స్ ట్రై చేసి చూద్దాం. ఈ ఐడియా వర్కౌట్ అయ్యేట్టు కనిపించట్లేదు. దయచేసి నా కాన్ఫిడెన్స్ ని కిల్ చేయకు. సరే హలో, వస్తున్నా వస్తున్నా మావనే, బయలుదేరుతున్నా వస్తా. ఏంటి నీ గొడవ? పెళ్లి చేసుకున్నందుకు ప్రాణాలు తీయాలా? వస్తున్నా అని చెప్తున్నానుగా. గౌతమ్, నీ వైఫ్ పొద్దుటి నుంచి 4 సార్లు ఫోన్ చేసింది, ఒకసారి మాట్లాడొచ్చుగా? నేను మాట్లాడతాను సార్, నేను చేస్తాను. ఐ డాక్టర్. సాధించాం. ప్లీజ్ నా మాట విను. హే, వర్షంలో కలిస్తే జలుబు చేస్తుంది, పద కారకు దిల్లు ప్లీజ్. నాతో జీవితం బోర్ కొట్టేసింది కదా. ఆఫీస్ లో ఒక ప్రాబ్లం, నువ్వు ఇంటికి రా చెప్తాను. ఈ రోజు నీకు 15 కాల్స్ చేశాను, ఒకటి కూడా అటెండ్ చేయాలనిపించలేదా? నాతో ఎంత నీచమైన మాట మాట్లాడావు, అది పాప ముందు. అదేదో కోపంలో నోరు జారి. అబద్ధం ఆడుకో, నోరు జారి వచ్చే మాట కాదది. అమ్మా, నాన్న అంటే తెలియక ఒకసారి తప్పు చేశారు, ఎక్స్క్యూజ్ చేసే పాపం. Thank you.
మధ్యరాత్రిలో నాకు దూరంగా జరిగిపోతున్నావు. నా చేయని కోసం వెతికినప్పుడు పక్కన ఉండట్లేదు. ఎప్పుడు నా పక్కనే ఉండాలి. నీ ఊపిరి ఎప్పుడు నాకు తగులుతూ ఉండాలి. మర్చదమ్మా, చిన్నదిగా కాంపాక్ట్గా బుజ్జి పెట్టి ఒకటి.
పాల్ నుంచి డైరెక్ట్ గా దిగిపోయి నన్ను తిట్టావు ఎందుకే? దేఖో జీ. హాయ్ రవి, పిలిచావా? ఏ గౌతమ్, నేను రంగనాథ్ గారు కలవాలన్నారు పద. దేనికి? అరగంట నుంచి దొబ్బుతోందా? ఏమరా సార్, పిలిచారా? బయట జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంట్రా? వాళ్ళు అప్రూవ్ చేసి అమెరికాకి పంపించారు, అక్కడ నుంచి నీకు ఇన్విటేషన్ వచ్చింది అంతే. ఎప్పుడు పంపించారు? పంపించాను. సూపర్ సార్. అమెరికాలో జరగబోయే డిజైనర్స్ మీట్ కి కంపెనీ రిప్రజెంట్ చేయడానికి నన్నే పంపిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఏ డాక్టర్ బయటకు పంపించిందో వాడి ముందే మన స్పీచ్ ఎలా ఉంది? ఒక నిమిషం వస్తాను. మనమందరం ఇప్పుడు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే నా మొగుడేమో పని పాట లేకుండా పనికి రాకుండా పోయినా నా చెల్లెలి మొగుడు గారు, నా మరిది గారు అమెరికాలో పనిచేసేంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందుకని మనమందరం కలిసి బొంబాయి వెళ్ళి ఆయన గారిని ఫ్లైట్ ఎక్కించి సాగనంపి రావాలని మా నాన్న నిర్ణయించారు. ఎవరెవరు బొంబాయి వస్తారో చేతులెత్తండి. ఇంటల్ని నేనే చేయట్లేదు, నువ్వు చేయొత్తవరా? మర్యాదగా దించు, లేకపోతే తింటానికి చేయి ఉండదు. నాన్న, మా ఆయన మాత్రం చేయట్లేదు, ఆయన్ని మాత్రం కట్ చేసి మిగతా అందరికీ టికెట్లు తెప్పించండి. తప్పు చేశావు కదన్నా. నేనేం తప్పు చేశానరా? బొంబాయిలో ఉండే ఫిగర్లు హల్వాల భలే ఉంటారన్నా. నీలాంటి దేశవాళీ క్యాండిడేట్ వాళ్ళ కంట్లో పడ్డాడనుకో, టపీమని పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కరి ఇంట్లో 5 రోజులు ఉంచుకుని ఆనందపడిపోతారన్నా. 5 రోజుల ఏంట్రా నువ్వు అనేది? ముందు టికెట్ బుక్ చేయమని మిగతా మ్యాటర్ తర్వాత చెప్తాను. ఓకే, నేను చెప్తే వాల్యూ పోద్దు కానీ నువ్వే చెప్పు. చెప్పు. ఏ ప్రాబ్లం లేదు, అన్నని కష్టపడి బతిమాలి ఒప్పించేశాను, వచ్చేస్తానన్నారు, ఇప్పుడు మీ అందరికి సంతోషంగా. ఇప్పుడు ఆయన బతిమాలి బామాలి తీసుకెళ్ళినా అక్కడ ఆయన చించేది ఏమీ లేదు, ఇక్కడే ఉండి పంచాయతీలు చూసుకోమని చెప్పండి. ఏంటే, ఓ పెద్ద మనిషి బట్ట తలడు మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతుంటే ఆయన ఎదురెక్కించి మాట్లాడతావు నువ్వు? టికెట్ ఏమని చెప్పు. అయితే మీరు వస్తానంటే వస్తానని చెప్తున్నాడు కదా, వేమనో. సరే నాన్న, ఈయనకి ఓ టికెట్ తెప్పించండి, ముసల్దాన్ని మోసుకు రావడానికైనా ఉంటా. ముఖ్యమైన విషయం, బొంబాయిలో మనం దిగ్గానే మీ తోడళ్ళు అడిగి సపరేట్ గా నువ్వు రూమ్ వేయించుకో, అప్పుడే నువ్వు అనుకున్న డ్యూట్లు పాడుకోవచ్చు. ఇదేంట్రా రేషన్ కొట్లో క్యూ కట్టినట్టు కట్టారు, ఏమైంది? ఎవరో లోపలికి పోయి బయటికి రావట్లేదు. వాడెవడో కానీ బయటికి రావాలి వాడు ముఖం పెద్ద. మరి వెంకట స్వామి అన్నారా అన్నా, అది ముగించి రావడానికి ఇంతసేపు ఏంటన్నా? రాత్రి రైలు ఎవరు నిద్రపనిచ్చారా? అందుకే కాసేపు లోపల పడుకున్నాను. ఆ మాత్రం ఓడ్చుకోలేరా? అయినా అక్కడ ఎవడైనా పడుకుంటాడా? నోర్మయ్, ఇప్పుడు ఏమైందిరా? ఇద్దరు ఇద్దరు వెళ్ళి పరిగణించుకోండి. ఇద్దరా? ఒక దాంట్లో ఇద్దరు నేను ఇంకేం చెప్పాను? నేను బొంబాయికి రాగానే నా సెపరేట్ గా రూమ్ ఏమని బ్రదర్ చెప్పన్నా? చెప్పారా నువ్వు? లోపల అర్జెంట్ గా ఇది వచ్చి. బాబు బాబు, అన్నగారు ఉండడానికి ఎక్కడ ఏర్పాటు చేశారని అడగమన్నారు. ఏ, అది ఆయన అడగలేరా పాపం? ఏ లేదు, మీకు అన్న అంటే విపరీతమైన గౌరవం కదా, డైరెక్ట్ గా అడిగితే కంగారు పడతారని నన్ను అడగమన్నారు. ఏంటి కింద పడుకున్నారు? ఇదిగోండి తుండు కూడా తీసుకోండి.
సర్దుకుంటే సరిపోతుంది. ఏం బ్రదర్ వేళాకోళంగా ఉందా? రూమ్ అయ్యమంటే ఇక్కడ పడుకోమంటావా? వీళ్ళు ఎవరో తెలుసా? మహాముద్రగాళ్ళు. వీళ్ళ పక్కన పడుకున్నావు అంటే తెల్లవారేసరికి నా జీవితం నాశనం అయిపోతుంది తెలుసా నీకు? అసలు తోడళ్ళు అంటే ఎవరో తెలుసా? అక్కా చెల్లెళ్ళని కట్టుకునే వాళ్ళు అని అర్థం. ఏంటి నా పెళ్ళాం తాగిన ఎంగిలి పాలు తాగిందా నీ పెళ్ళం తెలుసా? దాన్ని కట్టుకునే నీకెంత పొగరుంటే నాకెంత ఉండాలి? నిన్ను నమ్ముకొని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చాను, మరి అదిగా నాకు రూమ్ అయ్యి. ఇప్పుడు ఏమంటావు? ఇక్కడ పడుకోరంట. అవును అవును అవునని చెప్పరా? అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరు అంటున్నా? ఏంటి బ్రదర్ నేను ఇక్కడ పడుకున్నాను గానీ పైన పడుకున్నాను చెప్పానా? ఏంటి నీకు అంత కోపం? మూసుకుని ఇక్కడే పడుకోరా కొత్తే. బాత్రూమ్ ని గబు చేసిన జాలకు ఇంకో రూమ్ కావాలా? కొట్టా అన్నగారికి బిర్యానీ రెడీ చేయండి. ఇప్పుడైనా వెళ్ళొచ్చా అన్న? పడుకో అన్న, ఎందుకు వచ్చిన కోలేదే. ఏంట్రా ఇక్కడ ఆపావు? బిల్డింగ్ అన్న. ఈ బిల్డింగ్ కష్టపడి మొత్తానికి పట్టుకున్నాను. థాంక్స్ రా, థాంక్స్ రా. అరే నువ్వు చెప్పినట్టు 5 రోజులు బొంబాయిలో ఉండడానికి, ఎంజాయ్ చేయడానికి 5 రూపాయలు వడ్డీకి, రోజువారీ వడ్డీకి పెళ్ళానికి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా, మామకు తెలియకుండా, అత్తకి తెలియకుండా కష్టపడి తెచ్చారా? అరే తొందరపడకుండా బాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా బొంబాయి గురించి చచ్చినా మర్చిపోకూడదురా. చచ్చినా సరే మర్చిపో. ఓకే సూపర్ రా బాబు. ఇలాంటి ప్రదేశాల్లో అన్నకి అన్నే తోడురా, నేను లోపలికి వెళ్తాను, నువ్వు బయట ఉండు. అన్న అన్న నేను ఏదో మూల కూర్చొని చూస్తానన్నా. చూస్తావా? లోపల సినిమా జరుగుతుంది అనుకున్నారా? ఒక్క గుద్దు గుద్దానంటే కళ్ళ తోడు పగిలి కళ్ళు గుడ్డు బయటకు వస్తాయి. ఎలా బయటకు వెళ్ళి కూర్చో. అలాగే. ఏంట్రా నేను ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవుతున్నావు ఏంట్రా? అన్న సంతోషమా నీ సంతోషం రా, వెళ్ళి బయటకు వెళ్ళరా. ఎలా అరే మూల కూర్చొనైనా మురిసిపోదాం అనుకుంటే ఒప్పుకున్నావు కాదు కదా, నీ రింగు రివర్స్ అయిపోతుంది, పోరా. బొంబాయికి వచ్చిన బయట కూర్చోవడం తప్పలేదు. ఏంట కంగారు ఏమైంది? సింగిల్ కోసం వెళ్ళి డబుల్స్ దొరికితే సంతోషం కదా. నేను చెప్పింది ఆ మీనింగ్ లో కదా, వేరే మీనింగ్ లో. ఏంటో అనేది बहनों, ये आदमी 3 दिन यहाँ रहे थे और सबको अटेंड किए थे, 50,000 देना है, 50,000. ఏంట్రా వాళ్ళని ఇది? అది నేను చెప్తాను భయ్య. అమ్మ తెలుగు మనోళ్ళరా? అమ్మ అమ్మ ఆవిడ 3 రోజులు వీళ్ళందరితో పాటు ఉండి 50,000 రూపాయలు ఏమంటున్నారు? ఐషు అమ్మమ్మని విసిగించుకో. రామ్మ రా రా రా, ఆ కూర్చు చేసుకొని కూర్చో. చెప్పండి. అల్లుడు గారి ప్లేట్ ఎన్నింటికి? రాత్రి 10 ఇంటికి. సంతోషంగా ఉన్నావమ్మా? నాకే సంతోషంగానే ఉన్నా. మన అల్లుడు గారు ఆఫీస్ అవగానే తిన్నగా ఇంటికి వచ్చేస్తున్నారు కదా. వచ్చేస్తారే, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? పని ఎక్కువగా ఉంటదేమో అని అడిగాను. కనీసం ఓవర్ టైం కూడా పని చేయరు. ఇంటి నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇదే ఫస్ట్ టైం నన్ను పాపని వదిలి వెళ్ళడం. అదే కొంచెం బాధగా ఉంది. సరే వెళ్ళి పని ఉన్నట్టు చూసుకో. ఇంకా పిల్ల చేస్తలు పోవాలేదు. నాన్న కాఫీ ఇవ్వనా? ఇప్పుడు తర్వాత అవుతాలేమ్మా. ఓకే బాయ్. ఒరే గుండు అన్నా నా ముందుండు. అరే అది చూడరా, ఈ ఇంట్లో పనిచేసేవాళ్ళే దెబ్బ పండులు అలా తప్ప తప్ప తప్పలు ఆడిపోతుంటే మనం చూస్తే ఎలా ఉండగలవరా? అరే అంతా రెడీ చేసావా? రెడీ. మళ్ళీ మిస్ అవుతుంది కదా ఈసారి. మిస్ అవ్వదు. ఓ పని చేయి, మా బ్రదర్ ఊరెళ్తున్నాడు, నేను అడిగానే చెప్పి ఒక అమౌంట్ రెడీ చేయి. సరే అన్న. అడుగుతావుగా? అడుగుతాడు. వచ్చాడు. బాబు 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 నమస్తే. ఏంటి మా అన్న మీ తోడేళ్ళు మిమ్మల్ని అమౌంట్ అడగమన్నారు. ఇదేంటి బాబు అమౌంట్? అమౌంటా? అవునవును ఇది అమౌంటేగా. కొట్టారంటే గుండె పగిలిపోదాం అనుకున్నావు? పెద్ద అమౌంట్ అడగరా. అన్నకి పెద్ద అమౌంట్ కావాలట బాబు. ఎంత ఉంటుంది బ్రదరు టికెట్? నీ టికెట్? నాకెందుకు ఇస్తున్నావు? మీ టికెట్? నా టికెట్ నేను ఊరికి వెళ్ళే ముందు తీసుకుంటా. ఊరికి వెళ్ళడానికి ముందే ఇస్తున్నాను. ఏంటి ఇందులో 20 మందికి టికెట్స్ ఉన్నాయి,
నాకు 10 గంటలకు ఫ్లైట్, మీకు 8 గంటలకు ట్రైన్. 6 గంటలకు బయలుదేరితేనే టైం సరిపోతుంది. మీరు ఆ పని మీద ఉండండి. ఏంటంటే నిన్ను ఊరికి పంపిస్తారని మేము వస్తే మమ్మల్ని పంపిస్తావు ఏంటి? ఏంటమ్మా? మీరు అక్కడ లేకపోతే ఆ ఊర్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? మరదల పిల్ల, బావగారితో పరాచకాలు ఆడడానికి ఇదేనా టైము? మా మానాన్న మేము మా ఊళ్ళో ఉంటే ఫోన్ చేసి రండి బావా, 10 రోజులు బొంబాయిలో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళొస్తే ఇప్పుడు ప్లేట్ పెరేస్తావా? అది పోయిన వారం. నేనంటోంది ఈ వారం. మాట్లాడేమంటే బాంబేలో ఎక్కడ పడితే అక్కడ బాంబులు పేలు. అవన్నీ పోలీసులు చూసుకుంటారా? నువ్వే బాంబు పేలుస్తున్నావు. అసలు మమ్మల్ని అందరిని రమ్మని ఎందుకు చెప్పావు? నేను 2 రోజులు హోటల్ రూమ్ వేసుకుని ఇక్కడే ఉంటాను. నువ్వు ఎందుకు ఉండాలనుకుంటావు నాకు తెలియదా? మామయ్య అత్తయ్య వదిలేదు. వెళ్ళిపోతావు అయ్యా, వెళ్ళిపోతావు బాబు. సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చిన వాళ్ళకే సెండ్ ఆఫ్ ఇస్తున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా? మరిది గారు, మరిది గారు తయారైపోయావు. ఆయన ఊరు వెళ్తున్నారు. నువ్వు పదా పదా, నువ్వు కూడా వరా. ఊరు వెళ్ళేటప్పుడు ఎదురు రావుతున్నా దరిద్రుడు. నాన్న కూడా ఊళ్ళో లేరు. నాన్న చిన్నప్పుడు యూజ్ చేసిన స్లేట్ నుంచి రికార్డ్స్ వరకు ఓ పెద్ద ఖజానాలా భద్రంగా దాచుకున్నారుగా. ట్రై చేసి చూద్దాం, దొరికితే నీ లక్. ఇది నా చిన్నప్పటి కళ. దానికి కారణం మా ఊరివాడైన ఇంజనీర్ రాము. చూడ్డానికి మనిషి చాలా సుమారుగా ఉంటాడు, కానీ అందరు అమ్మాయిలు ఆయనంటే పడి చచ్చేవాళ్ళు. అది నాకు నచ్చింది. సో నేను కష్టపడి ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ సంపాదించాలని నిర్ణయించుకున్నాను. కానీ అందరు కుర్రాళ్ళలాగే ఇంటర్లో మందు సిగరెట్టు అనే ఫ్రెండ్స్తో తిరిగినందువల్ల నాకు తక్కువ మార్కులు వచ్చాయి. కానీ నేను ఊరుకోలేదు. మా బాబాయిని ఫోర్స్ చేసి ఆయన చేత డొనేషన్ ఇప్పించి సీటు కొనుక్కున్నాను. బిఎస్బి ఇంజనీరింగ్ కాలేజ్, కోయంబత్తూర్. ఆంధ్ర నుంచి వచ్చినందువల్ల ఫస్ట్ ఇయర్లో అందరూ ర్యాక్ చేసి ఆడుకున్నారు. సెకండ్ ఇయర్ నుంచి కాలేజ్ నా కంట్రోల్కి వచ్చింది. కౌలాగళ్ళ కనిపిస్తా కొట్టడానికి రౌడీలు తీసుకొస్తావా?
నాకు బాగా ఇష్టమైన విషయాలు రెండు. ఒకటి, పిచ్చి పట్టినట్టుగా ఫుట్బాల్ ఆడటం. ఇంకోటి, పీకల దాకా మందు కొట్టి ఫ్లాట్ అయిపోవడం. లేదు, ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేశా. రే మోసం రవిని రండిరా. ఇప్పుడు మూడోదిగా ఇంకో విషయాన్ని ఇష్టపడ్డా మొదలుపెట్టాను. ఏరా మామ, అప్పుడే అలిపోచ్చిందా? పట్టుకుంటానులే, అంత భయం ఎందుకు? నువ్వు జాగ్రత్తగా నడు. చూసి నల్లగా ఇటు 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 తిప్పు. తెలుసులేరా, చూసావా నేను ఎంత తొందరగా నేర్చుకున్నాను? ఇప్పుడు నేను ఎవరు తిప్పమన్నాడు? స్టూపిడ్. ఎవరే స్టూపిడ్? నువ్వే ఇడియట్. సర్లే, నువ్వు చేయి, నేనే నడుపుతాను. నువ్వు చూడడానికి అమాయకురాలా ఉంటావు, కానీ నీ దగ్గర చాలా కళ్ళు ఉన్నాయి. పాపం ఈ సంగతి మీ డాడ్కి తెలియదు. మా నాన్నతో ఈ విషయం చెప్పావు? చెప్తే ఏం చేస్తావండి? ఈసారి వాడు నాతో గొడవపండి, వాడి సంగతి తీయదు. చెప్తే అర్థం కదా, స్టాండ్ నీ అప్పుచ్చి తీస్తాడా? కొట్టాడు. సరిగ్గా నేర్పించు.
వెళ్తున్నాను. సీనియర్ కనబడితే విషయాలని తెలీదా? అంటే నిద్రపోతున్నారు కదా. నిద్రపోతున్నా విషయాలి ఇట్రా. ఎంపీ కూతురు అయితే అంత పొగరా, దగ్గరకు రా. ఎన్ని ఓట్ల తేడా కలిచండి నీ బాబు? 1,40,004 ఓట్స్. అందులో దొంగ ఓట్లన్నీ? దొంగ ఓట్లేం లేవు. అయ్యబ్బో సీనియర్. సీనియర్ ఏమో జగది. లక్ష్మి మీరు ఓనర్ కాదు మామ, సూపర్వైజర్. మన సీనియర్. ఐ యామ్ సీనియర్ ఆనంద్ నారాయణ బి బార్డ్. రై కూర్చో. ఓకే బ్యాక్ టు ద పెవిలియన్. మన సీనియర్ కి లక్ష్మీ మిల్స్ లో సూపర్వైజర్ జాబ్ కావాలట. నీ ఎంపీ బాబు పెద్ద పిస్తోటగా రేపు వచ్చేటప్పుడు రికమెండేషన్ లెటర్ తో రావాలి. కుదరదు, అలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు. లెటర్ తీసుకురావాలి సరేనా? అరే సీనియర్ కూర్చొని పోసుకుంటాడట, మగాళ్ళ నుంచొని పోసుకోవచ్చు కదా. ఏమ్మా జూనియర్, నుంచొని పోస్తే గవర్నమెంట్ జాబ్ ఇస్తారేమో చెప్పు, నుంచొనే పోస్తాం. నుంచొని పోస్తే ప్రతి వాడికి గవర్నమెంట్ జాబ్ ఇస్తే ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ మొత్తం కంపేరా గుండు అన్నా. ఇదేంట్రా ఏదైనా ఎగ్జిబిషన్ ఎలా చూస్తున్నావు? అయినా ల్యాబ్కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నారా? అక్క పిలుస్తుందా అన్నా? మీ అక్క పిలిస్తే మీ బావని పంపించరా? ఎంతమంది నిన్ను పిలుస్తారు? మాకేం కాదు, ఐశ్వర్య అక్క. ఐశ్వర్య? ఐశ్వర్య అక్క నీకొకరేంట్రా. ఏంటి లెటర్ రికమెండేషన్? సీనియర్ మావి వదలు వదలు. సిస్టర్ రా. పో 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 పో. పర్వాలేదా, చెప్పిన మాట వింటున్నాం. గుడ్. ఏంట్రా బాబా, గుండు కాడికి ఏదో లెటర్ ఇచ్చి పంపించావు? ఏం లేదురా, ఏదో రికమెండేషన్ లెటర్ కావాలన్నాడు అందుకనే. ఎవరి దగ్గర నుంచి? ఎంపీ దగ్గర నుంచి. ఎంపీయా? కట్ట కొడితే గానీ సాధారణమైన కౌన్సిలర్ దగ్గర నుంచి లెటర్ సంపాదించడం? అట్లాంటిది ఎంపీ కూతురే స్వయంగా వచ్చి లెటర్ ఇచ్చిందంటే మీ ఇద్దరు మధ్య ఏదో కప్లింగ్. చెప్పరా 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 చెప్పరా, అడుగుతుంటే ఫోజు కొడతావేంట్రా? చెప్పరా. నీతో చెప్తా, ఊరంతా చెప్తావు. ఊరంతా చెప్పడానికి ఏదైనా షాప్ ఓపెనింగ్? నేను ఎవరికి చెప్పను? చెప్పరా చెప్పరా. టార్చర్ తట్టుకోలేకపోతున్నాను మామా. ఏమైంది? 2 నెలల నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. జిమ్కి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది. మెకానిక్ షెడ్ మన మెకానిక్ బాలు నాయర్కోట్ల బడ్జెట్ తింటుంటే అక్కడికి వచ్చేసింది. ఒకరోజు సడన్ గా చేతిలో ఇన్ని మాత్రం నిద్ర మాత్రం చేస్తానంది. మన వల్ల ఒక అమ్మాయి చావచ్చు. అందుకే లవ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చేసాను. ఎవరిని? నన్ను రా. అరే జుట్టుపల్లిగా, నాయర్ హోటల్ లో పొద్దున్న మసాలా వడ తిన్నాను, పప్పు అస్సలు ఉడకలేదురా. సౌండే సౌండ్. ఏ సౌండ్ అంటే చెప్పలేను అనుకో. చెప్పింది చేసి చూపిస్తాను రా. ESP Coimbatore versus KEC Trichy. Who is gonna lift the Boost Soccer Cup this year? Kick off. That's Rakesh. Beautiful pass. That's Gautam, star striker for BSP. That was a marvelous tackle. No, he's rushing past. This looks dangerous. Goal! Gautam has done it again. BSP leads 1-0. And all that jubilation there. Boost must be the secret of their energy. ఇంత ఎరగబడి ఆడి ఏంట్రా ప్రయోజనం? ఏ కాకపోతే చెత్త ఫిగర్లు కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. నీకు ఉందా సూపర్ ఫిగర్? అటు చూడు, మెక్కుతోంది. ఇప్పుడు చూడరా,
The players get back into the field. Is KEC gonna rise to the challenge? This promises to be a very interesting game. VSP on the strike. Gautam. Gautam is getting dangerously close. Super ball control. Oh, is he gonna create the magic again? What is he aiming? కొడుకు పుట్టినట్టు అంతా హేడ గెలిపోతారేంటి? జోక్ లాపడ సీరియస్ గా ఉన్నా. లాపలు గెలితే మన సీరియస్ అయిపోతాం. బి గోపాల్ సినిమాలో తెల్ల చొక్క తెల్ల పంచ వేసుకొని విలన్సులుగా భారీ పర్సనల్ వేసుకొని 40 మంది లోపల ఉన్నారు. ఇలా చూడు, ఆ అమ్మాయి మొహానికి తగిలింది ఫుట్బాల్ అని తెలియగానే ఈ ఊర్లో ఎవడు ఫుట్బాల్ ఆడకూడదు అని చెప్పేసి పార్లమెంట్ లో బిల్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు. కొట్టింది నువ్వేం తెలిసిందనుకో, నా సాగి రంగా నేను తీసుకెళ్లి కాయ కచోడి చేస్తాను. ఇగో గాలిలో సొన్న వేసుకెళ్తున్నాడే అతనే ఎంపి. వణకే సార్. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అ మల్టిపుల్ ట్రాన్స్ఫార్మర్? సారీ. పర్వాలేదు, కావాలని చేయలేదుగా. కావాలని చేశాను. ఐషు, ఆ రౌడీ పెద్దవ కావాలని చేశానని చెప్పాడా? షిట్, మీ నాన్న చెప్పావా? మీ నాన్నకి చెప్పి వాడంతా చూస్తాను. పీటర్, ఈ విషయం పెద్ద చేకు. మా ఒక దమ్మరా దమ్మ, ఒక సిగరెట్ కి డబ్బులు లేనోడివి నీకెందుకురా ఇంత పెద్ద పర్సనల్? లేవురా, కిడ్నీ అమ్మేరా? సిగరెట్ కి రూపాయి ధర లేనోడివి నీకు ఎందుకురా రెండు కిడ్నీలు? ఒక కిడ్నీ తో తిరగచ్చు కదా. నేను చెప్పినవన్నీ 100 గ్రాముల చొప్పున కట్టారా? ఎందుకు కిలో తీసుకెళ్తే సాయంత్రం నేను ఇంటికి వస్తాను కదా. అంత మోసగంటే ఎవరైనా లవ్ చేయొచ్చుగా? అరే జుట్టు పోలిగా, లవ్ అనేది గజ్జి లాంటిదిరా. గోకొట్టినప్పుడు సమ్మగా ఉంటది, గోక్కున్న తర్వాత తెలుస్తుంది కింద నుంచి పైదాకా పాకేస్తుంది. ఇదిగో ఇటు జస్ట్ ఇప్పుడే షాట్ చేశాడు, త్వరలో ఇటు గోకిన రాబారు. సీక్రెటా? నిన్న సార్ చెప్పారు కదా రిఫరెన్స్ బుక్, దానికోసం ఊరంతా వెతికాను ఎక్కడా దొరకలేదు. ఇప్పుడేమో సీక్రెట్ కావాలంటాడు? చివరికి అది వల్ల మన లైబ్రరీలోనే దొరికింది. సాయంత్రం ఏమో క్వార్టర్ కావాలంటాడు, ఫ్రీగా వస్తే ఫెదల్ దగ్గర. ఆహా, సీనియర్ లుక్ నీ మీద పడిందా? ఇక నీ సంగతి అంతే. నాకు నీ మీదే డౌట్ గా ఉంది. మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది కదూ? ఉంది కదూ? నిజం చెప్పు. ఉంది కదూ? ఉంది కదూ? కమ్ ఆన్ ఇషో, టెల్ మీ. కమ్ ఆన్, ఇషో ని. కాలేజ్ మొత్తం చెప్పేస్తాను, నిజంగా చెప్పేస్తాను. సీనియర్ కి ఐశ్వర్యకి సంథింగ్ సంథింగ్ అని కాలేజ్ మొత్తం పోస్టర్లు అంటించేస్తాను. ఐషో, ఏయ్, ஓடுங்க,
ఒక సంస్కారం లేని మృగంలా నేను తన ముందు నించోవాల్సి వచ్చింది. తన ఏడుపు తప్ప నా చెవులకి ఇంకేమీ వినిపించలేదు. నా బుద్ధికి తెలుసు అక్కడ ఇంకొక రోడ్డుందని, కానీ నా మనసుకి ఐషు తప్ప ఇంకేమీ కనిపించలేదు. నేను మళ్ళీ తనని ఏ మొహం పెట్టుకుని చూస్తాను. రికార్డ్స్ లో ముడిచిటి ఐషు. సారీ 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 సారీ, ఇట్స్ ఓకే. నైట్ మొత్తం వర్క్ చేశాను, కాన్సన్ట్రేషన్ లేదు. ఒక సమోసా. ఐషు ఇంకోటి చెప్పు. ఇంకోటి. ఓకే మేడం. కావాలని నా పనిచేయాలి. లారీ అటు నుంచి రావడం చూసి భయమేసింది. నీకేమి చెరగకూడదనే నేను పంకెత్తుకుంటూ వచ్చి నీ డ్రెస్ బుద్ధి లేదు. నా మీద నాకే కోపం, నీకు తప్పకుండా నా మీద కోపం ఉంటుంది. ఏదో ఒక రోజు నువ్వు మాత్రమే చూడాల్సింది నన్ను. 10 మంది చూసేలా చేసావు. ఏంటంటే నేను ఇలాగే ఉండాలి అని ఎప్పుడూ ఆశించదు. అందుకే ఐషు అంటే నాకు అంత ఇష్టం. దీనికి ఏమన్నా వారం వచ్చి చూస్తారేంటి, వెళ్దామరా ప్లీజ్. ఒక లవ్ చేసే అబ్బాయి తను లవ్ చేసే అమ్మాయిని బైక్ ఎక్కించుకుని సరదాగా తిరగాలని ఆశపడతాడు, అలాగే నేను ఆశపడుతున్నాను. ఇందులో తప్పే ఉంది, వెళ్దాం. మనం అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉండొచ్చుగా. ఏ డిఫరెన్స్ బొంగు. అశు నేను బయలుదేరుతాను, ఈవినింగ్ మీట్ అవుదాం. నేను వస్తానండు, మనం తర్వాత కలుద్దాం, బాయ్. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు గౌతమ్? అందరి ముందు ఏంటిది చెయ్యదులు? ఎవడు చూస్తే నాకేంటి, నువ్వు నా పెళ్ళానివి. అది పెళ్ళైన తర్వాత చెయ్యదులు.
అదిరా జుర్రు గుంజు 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 వదలదు వదలదు అబ్బా ఇదిరా కిస్ అంటే ఎప్పుడు వస్తుందో మనం ఎప్పుడు పేదలు కొడుకుతావు ఏ అర్థం కావట్లేదు ఈడు మాత్రం ఫోన్ తీసుకుని సైడ్ అయిపోతున్నాడు అరే నువ్వు వెంట పడుకుంటున్నావు ఈ సీన్ లో కూడా పడుకుంటాడు అయ్యా హలో ఏం చేస్తున్నావే గౌతమ్ పంచ 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 నువ్వు ఇట్ట గడి చేస్తే నేను ఎవర్తో పెళ్లి చేసుకోదు ఏంటి ఈ టైం లో ఫోన్ చేసావండి నువ్వు నా పెళ్ళానివే ఎప్పుడైనా చేస్తాను అవునవునవును ఓకే అర్జెంట్ గా కిస్ కావాలి ఏయ్ ఏంటిది మనకి ఇది చాలదు ఏ ఏంటి అది ఉచ్చు ఉచ్చుని హలో 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 వచ్చే వచ్చే తను కన్ఫర్మ్ చేసుకుని మీ అంకిల్ కి చెప్పిందనుకో ఫినిష్ నా మొబైల్ లాక్కుంటారు ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్ని కట్ చేస్తారు అప్పుడు నేను కాంటాక్ట్ చేయమంటో ఒక సీక్రెట్ నంబర్ ఉండాలిగా ఆహా పుట్టమ్మా ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడి కూతురు అనిపించుకున్నావు ఐషో ఐషో దొరికిపోయావా మంచి 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 ఏంటమ్మా ఏం చేస్తున్నావు అక్కడ తొందరగా రా వస్తున్నానమ్మా వస్తున్నాను ఏంటి ఈ ఇంట్లో ఒక్క బాత్రూమే ఉందా ఏ పోవే అర్ధరాత్రి నీ గోలేమిటి హలో కాలేజీకి వస్తే మాత్రం మూగరాగంలా ఉంటావు హలో ఏం చేస్తున్నావే హలో హలో చెప్పు ఇంకా ఏంటి చెప్పేది ఇందాక నేను చెప్తున్నా కదా కిస్ కావాలని అదా ఇప్పుడు నువ్వు నా మూడికి ఒక చోట నిల్చొని మాట్లాడు సిగ్నల్ సరిగా లేదు అయ్యో నా పెదాలు ఎండి డైలాగ్ బానే ఉంది మన పెళ్ళైన తర్వాత నేను పూర్తిగా నీదాన్ని అప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు కాస్త ఊపిక పట్టు అప్పటిదాకా నువ్వు ఈ డైలాగులు కొట్టడం డ్రామాలాడటం ఓకే అలాగే
పట్టు చీర మల్లెపూలు అప్పుడు సూపర్గా ఉన్నావు. మన ఫేస్లో నువ్వు పెళ్లికాడు వచ్చేసిందా? ఓయ్ ఏంటి, పెళ్లి కూతురు మొహంలో సంతోషమే లేదు?
ఏంటి మ్యాటర్? చెప్పు. మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా? ఇది నేను ఒక్కడే తీసుకున్న నిర్ణయం కాదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఆపేస్తాను. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను ఎప్పుడు లవ్ చేశానో ఆ రోజు నుంచి నాకు అన్నీ అన్నీ నువ్వే గౌతమ్. ఇప్పుడు జస్ సైన్. సార్, ఆ వచ్చింది లోకల్ ఎంపీ గారు అమ్మాయి సార్. అబ్బాయి పేరు గౌతమ్, అమ్మాయి పేరు ఐశ్వర్య. వెంటనే రిజిస్టర్ చేసేయండి. మీరందరూ కాలేజ్ స్టూడెంట్లా? ఇలాంటి గుండు మొఖాలు వేసుకొస్తారే ఇలాగే ఉంటది. ఆయన చూడు, వాళ్ళు అనుమానిస్తాడు. డిగ్రీ పూర్తి అవ్వకుండానే పెళ్లి అన్నమాట. మీరు చెప్పినట్టు డిగ్రీ పాస్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, కానీ మేము తప్పిన సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మినిమం 40-50 పట్టింది మాస్టరు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు రావు కాలంలో వచ్చారు. ఓ 1 అవర్ వెయిట్ చేయండి. నాకు నమ్మకం లేవు, మీరు కానివ్వండి. 1 అవరేగా ప్లీజ్. సరే రే, వెయిట్ చేద్దాం. ఒక గంట వెయిట్ చేద్దాం. అదేంటి టీ సంచ చూస్తా తెలియట్లా? గేది పాలు పిత్తురా పిత్తురా ఏంటి బావా? కాఫీ కూడా పిత్తురా. రే టీ మనరా. రే టీ అండి. రే ఇదిగోండిరా ఫ్రీ, ఇవాళ ఒక రోజే తాగండి. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త, వేడిగా ఉంది. ఐషు, అదేమన్నా గుళ్ళో తీరుతావా? చాలా భక్తితో పట్టుకున్నావు, అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తగలకుండా గప్పం తాగేది. పొరపాటున నాలుగు తగిలిందా, తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటుంది, ఈ షాప్లో తాగితే కొంచెం కిక్గా ఉంటుంది. ఎందుకంటే షాప్ పెట్టిన కానీ బాగోపోతే వదిలే. ఇంకెవరు తింటావా? గారి రెండు గార్లు ఇవ్వండి. రెండు గార్లు అండి. గార్లా ఉండరా, సంఖ్యలో చేయట్టాడు, గారికి చదువుతాడు, గారి దొరకగానే పీకిస్తాడు. ఏయ్ చేతి, మనం వాంతులు చేసే వరకు ఇటు వదలాలి లేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది, ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఐషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. ఏయ్ తొందరపడరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లియర్ కనుక్కో, ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. అన్నయ్య మీరు ఎవరైనా లవ్ చేశారా? అయ్యో రామా, అదంతా ఎందుకు అడుగుతావు? అయ్యో ఐసు, దేవతలా పెరిగిందిరా, అన్నిటిని వదులుకొని నీతో పాటు వచ్చేసింది. లైఫ్లో తను ఎప్పుడు కూడా నేను తప్పు చేశానే అని అనుకోకూడదు. సరే మీ బాబాయ్ అడిగితే ఏం చెప్తావు? తెలీదురా, అమ్మ నాన్న ఉన్న నన్ను ఇంత బాగా పెంచుండేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే. ఊరు వాడ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడతాం, ఒప్పుకుంటారనే నమ్మకం. రాహుకాలం అయిపోయినట్టేనా? ఇంకో 10 నిమిషాలు ఉండండి. ఏ ఎంపీ గారు రావాలా? ఉడిపి హోటల్లో ఊతాపం తినేవాడివి నీకే అని తెలిసినట్లుంటే మిలిటరీ హోటల్లో మటన్ బిర్యానీ తినేవాళ్ళు మాకెళ్తుండాలి. మీ ఎంపీ గారు వచ్చిన తర్వాత మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు మా పద్ధతి ప్రకారం. సీనియర్ పూలమాల ఇదిగో, ఇదిగో ఐశ్వర్య గొంతు కోసేసావు కదే, పాపిస్తున్నానా? రే ఇక్కడ ఒక్కడు కూడా మిగలకూడదు, సంపడరా.
పెళ్లి కావాల్సి వచ్చింది. ఐషుతోనే అనుకున్నాను, కానీ కాదు. మా ఇద్దరిని ఇంత త్వరగా విడదీస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఐషు మీద నాకున్నది ప్రేమ మాత్రమే కాదు, అంతకన్నా పవిత్రమైన మాటల్లో చెప్పలేని అనుభూతి. నేను తనతో వందేళ్లు బతకాలని కోరుకోలేదు. ఒకే ఒక్కరోజు కలిసి బతికుండా ఒక యుగం గడిపినంత తృప్తి ఉండేది, కానీ నాకు అదృష్టం లేదు. నేను తనతో వందేళ్లు బతకాలని కోరుకోలేదు. ఒకే ఒక్కరోజు కలిసి బతుకున్నా ఒక యుగం గడిపినంత తృప్తి ఉండేది, కానీ నాకు అదృష్టం లేదు. అదృష్టం లేదు. జూనియర్ బావా, నువ్వు చెప్పినట్టు ఐశ్వర్య కోసం అన్ని చోట్ల వెతికాం, తను ఎక్కడుందో ఎవరికి తెలియడం లేదురా. చెప్పేది జాగ్రత్త.
మనిషి కొన్ని కోరుకుంటాడు, దేవుడు వాటిని కాదంటాడు అని అంటారు. నా కోరికని కాదన్న ఆ దేవుడు మా బాబాయ్ కోరికను నెరవేర్చాడు. చావు బతుకుల్లో ఉన్న మనిషి ఆఖరి కోరిక కాదన్నవాడు మనిషే కాడు. నేను మనిషిగా ఉందామనుకుంటున్నాను. వైష్ణవి అనే అమ్మాయితో నా జీవితాన్ని ముడివేసి ఆయన చనిపోయారు. రామాయణంలో కూడా సుందరకాండ ఒక్కసారే వస్తుంది. నా జీవితం అంతకన్నా గొప్పదేం కాదుగా. నాకు 3 అవర్స్ వర్క్, లంచ్ డిన్నర్ అవుట్ సైడ్, తర్వాత ఊరంతా తిరిగేసి ఇంట్లో. ఓకే నాన్నా, నాకు నా మ్యాథ్స్ టీచర్ కి కట్టే ఉండమ్మా. నాన్నా హలో. yes sir, I just came. another half na. okay sir, it was grand. Are Gautam G is waiting for me. I'll get back to you. Main tumse bahut khush hoon. Thank you so much. I'll catch you later. Hey, Rohit. Sambhal ke, ha? Sorry. Hey, Chinni. Am I kada? Ledu. Sir, randi. Okay. Mummy ki phone chedam. Mummy tho maatladam, ha? Mummy elate. ఆగు, హలో. ఏయ్ హలో గౌతమ్, నేహా హియర్. ఓకే, వైష్ణవి మీటింగ్ మే బిజీ హై. ఎనీథింగ్ ఇంపార్టెంట్ లెట్ మీ నో. ఓకే, జస్ట్ టెల్ హర్ ఐ హావ్ కాల్డ్ హర్. ఓకే, ఐల్ పాస్ ది మెసేజ్. బై. ఎప్పుడొచ్చావు? 1 గంటకి. అంతలోనే బయలుదేరా? ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు. లోకల్ వాళ్ళలో క్లయింట్ మీటింగ్ ఉంది, దానిలో లొకేషన్స్ ఫిక్స్ చేయాలి. కింద నిమ్మి మేడం వేచేస్తున్నారు. ఐషన్ పంపించేయండి. ఏ దిలు, ఆగు. ఎప్పుడు నేర్చుకుంటావో ఏంటో.
అన్నీ సర్దుకుంటాయిలే. వెళ్ళు. मैं जरूर आऊंगी, फिक्र मत करना. ओके बाय. ओ गॉड, गौतम, नेनु निम्मिनी. सॉरी सॉरी मैम. अश्यो मुद्दू इंत गैपलेस का इवाला. वैष्णवी तो ఎలా వెగుతుందో. ఎనీవే సంతోషంగా ఉంటే చాలు. సంతోషంగా ఉండిస్తానేగా మీరు. ఏ అవును, యుఎస్ నుంచి వచ్చి 10 రోజులు అయ్యింది. కనీసం మోహన్ చూసి మాట్లాడే టైం లేదు. స్విచ్ ఆఫ్ చేసి ముందు ఫోన్ చేయరా. ఫోన్ చేసేటప్పుడే మాట్లాడతాడు ఇప్పుడు. రే, నిన్ను మూడ్ అవుట్ చేసిన ఆ మ్యామ్ ఎవర్రా? సారీరా, నాకే మొద్దు. అందుకే మమ్మీ సారీ చెప్పానుగా. తీసుకెళ్ ఆడుకో. ఛానల్ మాత్రమే మారుస్తున్నావా? మీ నాన్న అబద్ధం చెప్తారా? అబద్ధం నాన్న చెప్పరు, నువ్వే చెప్తావు. నేనా? అందరి మగాళ్ళలాగే ఆయన అబద్ధమే చెప్తారు. ఇది నీకొచ్చిన డౌటా లేక మీ అమ్మకొచ్చిన డౌటా? అమ్మకి నువ్వు లవ్ చేస్తున్నావు అని డౌట్, నాకు నువ్వు ఎంత లవ్ చేస్తున్నావు అని డౌట్. రారా బంగారం. నేను డైరీ రాయడం మానేసి 6 ఏళ్ళయింది. మీ అమ్మను విడిచి దూరంగా ఉన్నప్పుడే మళ్ళీ రాయాలనిపించింది. తనకి టైం ఉంటే చదవమను. న్యూయార్క్ నగరం నిద్రపోయే వేళ నేనే ఒంటరి. చలి అవుతుంది.
వైష్ణవి, నీకు నా మీద కోపం ఉంది తెలుసు. దానికి కారణం అడిగి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అది ఏదైనా కానీ నువ్వు మాత్రం నాకు దూరం అయిపోకు. ప్లీజ్. ఐమ్ సారీ. ఇంకెప్పుడైనా చేయండి. ఓకే ఓకే ఓకే. ఓకే డాక్టర్. నమస్కారం. రామ్మ కూర్చో. ఐషు ఫ్రెండ్వా నువ్వు? అవును. ఏం తీసుకుంటావు, కాఫీయా మజ్జిగ? ఏదైనా ఓకే. ఎవరు? నా క్యాబిన్కి రెండు మజ్జిగ పంపించు. పిల్లలు ఎంతమందమ్మా? ఒక అమ్మాయి. చెప్పమ్మా, ఏం పని మీద వచ్చావు? నేను ఐశ్వర్యం చూడాలి. ఐషు వచ్చేసింది. ఐషు అమ్మా, ఐషు అమ్మా, ఐషు బ్యాగ్కి లైన్ నేను పట్టుకుంటాను. నేను చేసిన తప్పే, అందుకని నాతో ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటావు. అమ్మా ఐషు, టాక్సీ. మన కారు తీసుకొచ్చానమ్మా, అందరూ వెళ్దాం. అమ్మా నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నానుగా, అందుకని నాతోటి ఆరేళ్ళు మాట్లాడకుండా ఉన్నావు. ఆ శిక్ష చాలదా అమ్మా? ఐషు పోని అమ్మా. థ్యాంక్ యూ. అయ్యో దిల్లు, ఎక్కడున్నావు? వెలుగొడుతున్నారు చూడు. ఇక్కడికి వెళ్ళిపోయింది. ఏయ్, లోపల ఏం చేస్తున్నావే? హాయ్ గౌతమ్. లోపలికి పిలవా. కూర్చో.
బాగున్నావా గౌతమ్? నువ్వు బాగున్నావా? గుడ్. వైష్ణవి, నన్ను నన్ను చూడటానికి నేనే రమ్మన్నాను. ఏ ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను గౌతమ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకరోజు కలిసి ఉన్నాం, ఒక యుగం గడిపినంత తృప్తి ఉండేది. నాకు అదృష్టం లేదు, నువ్వు కన్నీళ్లతో రాశా. ఎంత బాధ ఉంటేనే ఇలా రాసుంటా. నేను నిన్ను మాత్రం ప్రేమించట్లేదు గౌతమ్. నీ కలల్ని, నీ కోరికల్ని, నీ అనుభూతుల్ని అన్నిటినీ ప్రేమిస్తున్నాను. బుట్టు బుట్టు ఈరోజు ఈరోజు నీ ఆయుష్ నీకోసం ఇక్కడికి వచ్చింది. ఈ ఒక్కరోజు నీ జీవితంలో నేను మన పాప ఉండవు. పందేళ్ళు మనం కలిసి బ్రతికినా ఏ ఒక్క నిమిషమైనా ఇది జరగకుండా పోయిందని నువ్వు అనుకుంటే నా ప్రేమకి అర్థం లేకుండా పోతుంది. నో గిల్టీ కాన్షియస్. ఓకే అశు, అశు రా. హాయ్ వైష్ణవి. హాయ్ చిట్టి ఐషు. హాయ్, ఐ గాట్ ఎ గిఫ్ట్ ఫర్ యూ. హోప్ యూ లైక్ ఇట్. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాగుందా? నీలాగే ఉంది. థ్యాంక్ యూ. ఐషుకి ఏమైంది? ఒంట్లో బాగాలేదు, స్లైట్ ఫీవర్. హాస్పిటల్. మై గాడ్. సరే, నేను బయలుదేరుతాను. వైష్ణవి, నువ్వేం చేసి వచ్చావో నాకు తెలీదు, కానీ నీ మొహం చూస్తుంటే నువ్వేదో తప్పు చేసి వచ్చావని అనిపిస్తోంది. ఐషుకి ఒంట్లో బాగలేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళావా?
నీకేమైంది? ఎందుకు అలా ఉన్నావు? నువ్వు గౌతమ్ ఏమైనా గొడవ పడ్డారా? చిచి, అలాంటిదేం లేదు. ఓకే, నువ్వు రెస్ట్ తీసుకో. ఐషుని నేనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. ఐషు, నువ్వు నేను డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రేపు దీపావళి కదూ, వచ్చేటప్పుడు బోలెడని టపాకాయలు కొనుక్కుందాం. ఓకే, కమ్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గుడ్ గర్ల్. అమ్మను రావా? అమ్మ రెస్ట్ తీసుకొని మనం వెళదాం. మ్యామ్, నేను కాసేపు నిద్రపోవాలి, అన్నిటినీ మర్చిపోయి. మీ దగ్గర స్లీపింగ్ పిల్స్ ఉన్నాయిగా, ఒకటి ఇస్తారా? నా బెడ్రూమ్లో సైడ్ కబోర్డ్లో ఉన్నాయి, తీసుకో. गुप्ता शाब ने आपको दिया? सिक्योरिटी शाब, इसको गाड़ी में बिठाना, मैं अभी आती हूँ. ठीक है. नहीं, एनी टैबलेट्स वेस्को ना? रेंडू. सरे, नो रिलैक्स अबो, नहीं उस्ता ना. थैंक गॉड. Let's break the silence, Gautam. నన్ను చూడు, నాకు దొరికిన ఈ అవకాశాన్ని నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. ప్రతి క్షణం నాకు ఇంపార్టెంట్. ఊరికే ఐడల్ గా ఉండకు. కమ్ ఆన్, చీర్ అప్. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఎక్కడికి? ఎక్కడికైనా. పార్క్, బీచ్, పబ్, రెస్టారెంట్, ఎక్కడికైనా. నువ్వు తోడుంటానంటే నేను చావడానికైనా ఓకే. కమ్ ఆన్ గౌతమ్, కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ అప్ గెట్ అప్ కమ్ 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 ఫాస్ట్, డోంట్ వేస్ట్ టైం గౌతమ్, కమ్ ఆన్ కమ్ కమ్ కమ్. గౌతమ్, కరదు, నన్ను బైక్ మీద తీసుకెళ్ళు. నా దగ్గర బైక్ లేదు ఐషు. ఓ షిట్. Hi, I'm Gautam's friend. Could you do me a favor? I need your bike. I want to have a ride with him. I'll be back soon. I'll give you my car keys. Please. Aishu, ikkade enduko? Ee okka roju naadi. Nenu ikkade pilchina ravali, okay? Hey, come here. నిన్ను మరీ ఫార్మల్ గా పక్క ఫ్యామిలీ మ్యాన్ గా చూడటానికి. అట్లీస్ట్ నీ కూతుర్ని పిలిచేటప్పుడైనా.
One beer, please. Green color beer bottle. Thank you. ఇంతకు ముందు నువ్వే ఎక్కువ మాట్లాడేవాడివి, ఇప్పుడు మారిపోయావు. ఇప్పుడు అన్నిటినీ వదులుకొని నాతో రమ్మంటే వచ్చేస్తావా గౌతమ్? ఆల్ డూ దట్. థ్యాంక్ యూ. వెల్కమ్. హావ్. తాగు. Come on, have it. Gotham, ఎప్పుడు ఇలాగే తాగుతావా? బాటమ్స్ అప్ కొడతావుగా. డూ ఇట్. లేదు, ఇప్పుడు నా వల్ల కాదు. నా కోసం ఒక్కసారి ప్లీజ్. ప్లీజ్. Wow. How like that? Even better. Aha. Hey Gotham. MTV Grand Show Mumbai lo adi kuda nenu undaga. Gotham, Gotham, please, please, please kalava, please kalava, please. Hey, come on, come on, come on, come faster. Come, come. అలవాటు చేసుకున్నాను ఎందుకంటే నేను అన్నిటికీ దూరం అయ్యాను. సారీ 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 సారీ, నేను నిన్ను మూడ్ అవుట్ చేశాను. కూర్చో కూర్చో, నాకు తెలిసినవన్నీ ఉండి పెట్టాను, నువ్వన్నీ టేస్ట్ చేస్తున్నావు. ఓకే, బాగానే ఉంటాయి అనుకుంటా, టేస్ట్ చేసి చెప్పు. ఇది నా స్పెషల్. చాలు. నువ్వు? యా యా యా, నేను తింటా, నేను తింటా. ధైర్యంగా తిను గౌతమ్.
ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను గౌతమ్. ఏదైనా మాట్లాడు, నాకు ఎక్కువ టైం లేదు ప్లీజ్. నీతో గడిపిన ఏ రోజు నేను మర్చిపోలేను ఐషు. నన్ను క్షమిస్తావా? ఏంటిది చిన్న పిల్లాడ, నువ్వేం తప్పు చేసావని ఎక్స్క్యూజ్ చేయటానికి నేను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాం. బీచ్, రెస్టారెంట్, బైక్ రైడ్, ఎంటీ విషయం, ల్యాబ్, నా కలలన్నీ నిజం చేశా. ఇవన్నీ నేను ఎందుకు చేయమన్నానో తెలుసా? రేపు నేను ఆస్ట్రేలియా వెళ్ళాక బీచ్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, బైక్లో వెళ్ళినా, అన్ని చోట్ల నువ్వే కనిపించాలి. లైఫ్ అంతా నిన్నే తలుచుకుంటూ బతకాలి, నిన్నే తలుచుకుంటూ చావాలి. కనీసం ఆ రైట్స్ అయినా నాకు ఇస్తావా గౌతమ్? लगता है ट्रैफिक जाम हो गया, थोड़ा टाइम लगेगा. Oh,
इश्यू ఏది? మై డియర్ వైష్ణవి, నా జీవితంలో గొప్ప అనుభూతి మిగిల్చిన నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్స్. నువ్వు గౌతమ్ని నాకు వదిలేసి వెళ్ళేటప్పుడు నీ చూపుల్లో ఉన్న బాధ ఒక ఆడదానిగా నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకు గౌతమ్కి ఒక రోజంతా ఇచ్చావు, కానీ మాకొక గంట సరిపోయింది. 40 నిమిషాల మౌనం, 10 నిమిషాల ఓదార్పు, 10 నిమిషాల మాటలు. ఆ 10 నిమిషాలు కూడా తను మాట్లాడిన మాటల్లో వైష్ణవి వైష్ణవి వైష్ణవి. నువ్వు తన జీవితంలో ఎంతగా కలిసిపోయావో నాకు అర్థమైంది. మనకి చాలా ఇష్టమైన వస్తువుని ఎవరైనా లాక్కుంటారనో లేక మిస్యూజ్ చేస్తారోనన్న భయంతో మనం దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ అది మన దగ్గర ఉండటం కంటే ఇంకా జాగ్రత్తగా ఉందని తెలిసినప్పుడు మనకి ఒక రకమైన తృప్తి కలుగుతుంది. అలాంటి తృప్తితోనే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. నేను వచ్చే జన్మలో కూడా గౌతమ్నే లవ్ చేయాలి, కానీ ఐషుగా కాదు, వైష్ణవిగా పుట్టి లవ్ చేయాలి. థ్యాంక్స్ వైష్ణవి, థ్యాంక్స్. అశ్వేది, నేను చూడాలి. నేను నిన్ను ఎన్నోసార్లు అడిగాను, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అని. నీ జీవితంలో ఎంత జరిగినా నాకు చెప్పాలనిపించలేదా? ఎందుకు దాచిపెట్టావు గౌతమ్? వైష్ణవి, ఒక భార్య దేన్నైనా భరించగలదు, కానీ తన భర్త ప్రేమని ఇంకొక అమ్మాయికి పంచడం ఎట్టి పరిస్థితులను భరించలేదు. నీకు కష్టాన్ని కలిగించకూడదనే నీతో చను, కానీ నువ్వు అమ్మాయిని వెతికి పట్టుకుని నా ముద్దు నిల్చోబెట్టినప్పుడు అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు.